హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావనా వంశీ తెలుగు వ్లాగ్స్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసరికి ఏంటి అని అంటే, నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మజ్జిగలో నుంచి మనం వెన్నె ఎలా తీయాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్టు ఈజీగా ఎలా తీయాలి అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి మా అమ్మమ్మ చూపిస్తున్నారు. సో చూడండి, ఫస్ట్ అయితే మజ్జిగ ఇలా వేసుకొని మొత్తం గిలక్ కొడుతున్నారనమాట. సో ప్రాసెస్ అంతా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇదిలే చేయి పెట్టకుండా గట్టిగా అట్లా అంటేనా? సో చూసారు కదా, మనం మజ్జిగని, ఈ మజ్జిగ కొవ్వు ఉంటుంది కదా, దాంతో ఇలా గిల కొట్టేసుకుని ఒక 15 మినిట్స్ అలా చేస్తే ఏంటి అని అంటే, మనకి వెన్నె వచ్చేసరికి పైన లేయర్లా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం సపరేట్ చేసేసుకోవచ్చు వేరే బౌల్లోకి. సో ఇదండి, చాలా నేచురల్గా చాలా మంచి నెయ్యి మనం ఇలా చేసుకోవచ్చు. ఈ వెన్నెను తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే నెయ్యి అయిపోతుంది. సో ఇప్పుడు మేము పర్టికులర్గా ఎందుకు వెన్నె తీస్తున్నాము అని అంటే, చెక్కలు చేసుకోవాలి అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూసారు కదా, చాలా ఫ్రెష్ అండ్ హెల్దీ ఘీ అన్నమాట. అంటే వితౌట్ ఎనీ కెమికల్స్, డాల్డా ఏం యాడ్ చేయకుండా హెల్దీగా చేసుకున్న ఘీ అన్నమాట ఇది. సో ఇప్పుడు వ్లాగ్ చూసేయండి. ఇప్పుడు అవ్వబడుతుందిలే ఏళ్ళు అంది పెట్టబట్టు కాదండి, కూడా చేయి కూడా నువ్వు సో చూసారు కదా, మా తాతయ్య ఎంత కామెడీ చేస్తున్నారంటే, నేను వీడియో తీ తాత, మేము ఇట్లా చేస్తున్నాం కదా, నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అని చెప్పి మా తాతయ్యకి కెమెరా ఆన్ చేసి ఇచ్చానన్నమాట. మా తాతయ్య ఇంత కామెడీ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మా తాతయ్యకి 70 ఇయర్స్ అలా ఉంటాయి, నాకు తెలిసినంత వరకు 70 ఇయర్స్ అలా ఉంటుంది. యాక్చువల్లీ మొబైల్ ఆపరేటింగ్ రాదన్నమాట, కానీ నేను ఇలా పెట్టి ఇస్తే మామూలుగా ఇలా తీస్తారు అనుకున్నాను, కానీ ఇంత కామెడీ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు కూడా చూసారు కదా, హోప్ మీ అందరు కూడా నవ్వుకునే ఉంటారు. అమ్మమ్మ తాతయ్య కలిస్తే ఇలాగే ఉంటుందండి కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. సో ఇది హోప్ మీ అందరు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ అంటే, మీరు నవ్వుకున్నారా లేదా, ఎంజాయ్ చేశారా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను చెక్కలు చేస్తున్నామన్నమాట. సో ఆ ప్రాసెస్ మేము ఆల్రెడీ పిండి అవన్నీ కలిపేసాను, ఆ క్వాంటిటీ అవన్నీ కలిపేసాను. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. దాని మీద కూర్చున్నా చూపిస్తా, చెప్తాం. అమ్మ పిండి వంటలు నేర్చుకుంటున్నాను, మా ఇంటింటి బాలక్ష్మి, ఇంటింటి గృహలక్ష్మి చూడొస్తుందా, దాని కష్టంతో వీళ్ళందరూ పైకి వచ్చి బాగుంటుంది సీరియల్. మొగుడు వచ్చినప్పుడు చూసావా,
ఎలా చూస్తే తెలుసు, మనం వెళ్ళిపోతూ ఉంటే చూసేవాళ్ళు. పిల్లకి వచ్చింది ఏం వంటకం ఇక్కడ రాలేడు. పట్టి అద్దపాడు దీని అగ్గాలు చెప్పింది సగ్గు ఇంపోసేసావా? అదే పోయి బాబు దాంట్లో దీంతో అయ్యేసుకో. నీళ్ళు కూడా పోయినప్పుడే. సో చూసారు కదా, ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేస్తున్నాం అన్నమాట. పెసరపప్పు, ఉప్పు, కారం బదులు పచ్చిమిర్చి అండ్ అలాగే రెండు తురుముకొని మిక్సీ పట్టేసుకుని అది యాడ్ చేయాలి. అండ్ వెన్న యాడ్ చేస్తున్నాం. అండ్ డోంట్ ఫర్గెట్, చెక్కలకి ఎప్పుడైనా హాట్ వాటరే పోయాలండి, అప్పుడే మనకి చెక్కలు క్రిస్పీగా మెత్తగా ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉండగా మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలా చేసుకొని మనం చెక్కలు ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అండ్ అక్కడ మీరు విన్నారా, మా మమ్మీ అమ్మమ్మ ఇద్దరూ కలిసి ఏదో సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇదన్నమాట కామెడీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కూడా ఉండలు చేసేస్తున్నాము. మనకి చెక్కల కల్లా మెయిన్ ఏదైనా ఒక పని ఉంది అని అంటే ఉండలు చేసుకొని అవి ఉండలే మెయిన్ అండి. వత్తుకోవడం కూడా చాలా ఈజీ, మెషిన్ ఉంటే ఇంకా ఈజీ అన్నమాట. సో ఇక్కడైతే మేము చెక్కలు కూడా చేసేసాము అండ్ అట్ లాస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అమ్మమ్మ గార్డెనింగ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు అదే నేను మీకు చూపించేస్తాను, పదండి వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయమ్మమ్మా. మరి ఇప్పుడు నేను ఏ కాయ కోయచ్చు అలా నాకు ఎలా తెలుసు? మరి అన్ని ఇవన్నీ పిందిలేను. ఇప్పుడు ఎట్లా మరి కర్రీ చేసుకోవడానికి ఉండదా? అదే మనకి బయట అమ్మేటప్పుడు ఎట్లా అమ్ముతారు కదమ్మా. అమ్మ దీంట్లో ఏమి ఉండవు కదా. మా అమ్మ చెడు వెతుకున్నది. అమ్మా నువ్వు వస్తున్నావా? నాకు తెలుసు నువ్వు అక్కడ ఉండవు. సరే ఇట్లా పట్టుకో, నేను అంతలో కోస్తా ఉంటా. చూడండి పడుతున్నాను, దాని మీద పెట్టవాళ్ళు. ఏంది ఎట్టా ఇవి మెత్తగానే ఉండయమ్మా. గోరంటా చెట్టేది అసలు అమ్మమ్మ అది పచ్చిమిరకాయలు చూడవే. చూసారు కదండి ఫ్రెండ్స్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట ఈ గార్డెనింగ్. అమ్మమ్మ చేసుకున్నదే అనమాట ఇదంతా. యాక్చువల్లీ నేను ఆల్రెడీ మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన గార్డెనింగ్ అంతా. అప్పుడు కొంచెం కొంచెమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు సో ఇవన్నీ ఇప్పుడు చాలా పెద్దవి అయిపోయినాయి. అండ్ అప్పుడు ఏంటి అని అంటే ప్రాపర్ కేరింగ్ లేదనమాట ఈ ప్లాంట్స్కి. అమ్మమ్మకి అప్పుడు బాగోక 3 మంత్స్ కంటిన్యూస్ బెడ్ రెస్ట్ చెప్పారు. సో అప్పుడు అమ్మమ్మ అంతగా చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయంటే చిక్కుడుకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి, వంకాయలు, బొప్పాసుకాయ, సొరకాయ, కంద, దుంప చాలా వేశారండి. సో అమ్మమ్మ కొంచెం యాక్టివ్గా ఉన్న ఇవన్నీ వేస్తారు. అండ్ కొనుక్కొని వచ్చి తినే కన్నా ఏంటి అని అంటే ఇలా తినాలి అని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట మా అమ్మమ్మ. చూసారా ఇక్కడ వంకాయలు చాలా బాగుంటాయి. అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఈ వెజిటేబుల్స్ అనమాట, వితౌట్ ఎనీ కెమికల్స్తో పండిన వెజిటేబుల్స్ ఇవి. సో ఇది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన గార్డెనింగ్ ఇదనమాట. యాక్చువల్లీ ఈ హౌస్ వచ్చేసరికి ఏంటి అనంటే మా తాతయ్య 30 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్. కానీ మా తాతయ్య వాళ్ళు చిన్నప్పుడే
ఖమ్మం వెళ్ళిపోయారు. 30 ఇయర్స్ అక్కడే ఉన్నారు. ఆఫ్టర్ దట్ మామయ్య వాళ్ళు ఏంటి అని అంటే, ఇద్దరు మామయ్యలు, సో వాళ్ళు ఇటు వచ్చేసారు గుంటూరు. అప్పుడు అమ్మమ్మ తాతయ్య కూడా ఇంకా ఎవ్వరు లేరు కదా, మేము ఒక్కళ్ళమే ఎందుకు అని చెప్పి మా డాడీ అమ్మమ్మ తాతయ్యని కూడా గుంటూరు తీసుకొచ్చేసారనమాట. సో ఇంకా తాతయ్య 30 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ నేటివ్ వచ్చేసరికి తాడికొండ పక్కన బడేపురం అనమాట. సో ఇంక ఇక్కడికే వచ్చేసారు. సో ఆ తాతయ్య వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా తాతయ్య 30 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇదనమాట. సో రీమోల్డింగ్ ఏం చేపించలేదండి, అమ్మమ్మ తాతయ్యే కదా అని చెప్పి వాళ్ళు ఇంక దీంట్లో ఇలాగే ఉంటారనమాట. బాగుంటుంది ఇల్లు, పెంకుటిల్లు అనమాట, కూల్గానే ఉంటుంది. చాలా పెద్దది, ఇంటి ముందు కారిడర్ లాగైతే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. అండ్ బయట అరుగులు మీద అయితే కూర్చొని అందరూ ముచ్చట్లు చెప్పుకుంటారనమాట ఈవినింగ్ అయితే. ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్ మన సిటీ వాళ్ళకి రాదండి, నిజం చెప్పాలి అని అంటే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వన్డే వెళ్ళినా 2 డేస్ వెళ్ళినా చాలా బాగుంటుంది, అందరూ వచ్చి పలకరిస్తూ. నాకు బాగా నచ్చిద్ది అనమాట. బట్ నాకు నైట్ ఉండాలంటే చాలా భయం, ఐ డోంట్ నో ఎందుకో తెలియదు కానీ ఇక్కడ నాకు నైట్ ఉండాలంటే భయం. మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ వరకు ఉండి లైక్ 6-7 ఆ టైంలో ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతూ ఉంటామన్నమాట ఎప్పుడు. ఈవెన్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఏంటి అని అంటే, ఇలాగే నేను చెల్లి మమ్మీ వెళ్ళేవాళ్ళం, నైట్కి వచ్చి డాడీ తీసుకెళ్ళడం కానీ లేదంటే డాడీ మార్నింగ్ వదిలిపెట్టడం, నైట్ మేము ఆటోకి వెళ్ళిపోవడం, ఇలా చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం. ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళే గుంటూరు వస్తూ ఉన్నారనమాట, అంటే ఏజ్ అయిపోతుంది కదా, సో ఎక్కువగా వాళ్ళే గుంటూరు వస్తూ ఉంటారు. కొన్ని రోజులు మమ్మీ దగ్గరే ఉండడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఎక్కువగా పొలం పనులు ఉన్నాయన్నప్పుడు మాత్రం తాతయ్య ఉండరు. తాతయ్య ఇంకా ఈ ఏజ్కి కూడా ఫుల్ యాక్టివ్గా పొలం పనులు అవన్నీ చేసుకుంటూనే ఉంటారండి. సో ఇదన్నమాట టోటల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పక్కన ఇంటి పక్కన గార్డెనింగ్. సో ఇదన్నమాట, హోప్ మీకు నచ్చిందని అనుకున్నా. సో ఇప్పుడైతే బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి బయట ఇదంతా, ఈ బండలు ఉన్నాయి కదా, ఈ అరుగుల మీద కూర్చొని అందరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి కట్టించారు, జస్ట్ చిన్న చిన్న రీమోడలింగ్, లైక్ డోర్స్ పెట్టించడం, బాత్రూమ్ డోర్స్ కింద, ఈ బయట ఈ అరుగులు ఇవన్నీ చేపించారనమాట అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ఎగ్స్ ఏంటి అని అంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఊరు మొత్తానికి ఒక పౌల్ట్రీ ఉందన్నమాట, కోళ్ళ ఫారంలో నుంచి తెచ్చిన ఎగ్స్ అనమాట ఇవి. అమ్మమ్మ మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎగ్స్ తెచ్చుతూ ఉంటారు. ఇవి ఈ ఎగ్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసి 2 చందమామ గుడ్లు అంటారు కదా, సో ఆ ఎగ్స్ అనమాట. లైక్ ఎలా అంటే, లోపల 2 యోక్స్ వస్తాయి ఎగ్స్లో. సో ఒక్కొక్క ఎగ్కి 2 యోక్స్ వస్తాయి అనమాట, చాలా హెల్దీ. సో ఇదన్నమాట ఇక్కడ మమ్మీ వెళ్ళినప్పుడల్లా తెస్తూ ఉంటారు ఈ ఎగ్స్. ఇది ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను చూపించిన ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టే నచ్చినాయనే అనుకుంటున్నాను. విలేజ్ వ్లాగ్స్ ఎంతైనా చాలా డిఫరెంట్ అండి, చాలా బాగుంటాయి ఎంతైనా. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే నేను ఈ వ్లాగ్స్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.